हेलो एवरीवन, वेलकम टू एमएलटी हेल्दी ब्लॉग्स। बीएसएमएलटी फर्स्ट ईयर वाली फिजियोलॉजी ब्लड ग्रूप्स टॉपिक उन्नमाट। सो नेक्स्ट बीएसएमएलटी थर्ड ईयर वाली ब्लड बैंक सब्जेक्ट उंदी। सो अंटे पैथोलॉजी ब्लड बैंक अंड सेपरेट गा उंदी, वाळ्ळकी यूज अवुतुंदी, वीळ्ळकी यूज अवुतुंदी, लेकपोते इंकेवरकना ब्लड बैंक सब्जेक्ट उंटे इंका पारामेडिकल स्टूडेंट्स कूडा इदी यूज अवुतुंदन्नमाट। इप्पुडैते ब्लड ग्रूप्स गुरिंचि डिस्कस चेद्दाम। కర్ల్ లాండ్స్టీనర్ అనే సైంటిస్ట్ 1901లో బ్లడ్ గ్రూప్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కవర్ చేశారనమాట. అంతకు ముందంతా ఏంటంటే, ఒకరి నుంచి ఒకరికి రక్తం ఎక్కించేటప్పుడు ఈ యొక్క ఎక్కించిన తర్వాత మనకేమవుతుందంటే బ్లడ్లో క్లంపింగ్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేవి వస్తాయన్నాయి. క్లంపింగ్ అంటే ఏంటంటే క్లాట్స్ అనమాట, క్లాట్స్గా వచ్చేస్తుంది. దాన్ని క్లంపింగ్ అనొచ్చు, లేకపోతే అగ్లూటినేషన్ అనొచ్చు అనమాట. సో అగ్లూటినేషన్ అనేది ఆర్బీసీస్ అగ్లూటినేట్ అయిపోతాయి, క్లంప్ క్లంప్గా గడ్డలు గడ్డలు అయిపోతాయి. ఇప్పుడు మనకి రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి, క్లంప్స్ అనేది ఫామ్ అయితే రక్తం అనేది ముందుకు పోదు, అబ్స్ట్రక్ట్ అవుతుంది. సో చాలామంది అయితే ఈ యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్ వల్ల చనిపోతారు. సో ఈ యొక్క క్లంపింగ్ ఆఫ్ ఆర్బీసీస్ ఎందుకు జరుగుతుంది, అగ్లూటినేషన్ అంటే, ఇది యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనమాట ఇది. సో దాన్ని ఇమ్యూనోలాజికల్ రియాక్షన్ అని కూడా అనొచ్చు అనమాట. ఇమ్యూనోలాజికల్ అంటే ఇమ్యూన్ సిస్టంలో మనకి యాంటీజెన్స్ యాంటీబాడీస్ రెండు కూడా రియాక్ట్ అయితే మనకు ఒక రియాక్షన్స్ అయితే వస్తాయి, క్లంప్స్ అయితే వస్తాయి అనమాట. సో ఆ రకంగా మన విత్ ఇన్ ద బాడీలో ఆ విధంగా జరిగితే చాలామంది అయితే చనిపోతూ వస్తున్నారు. కానీ కర్ల్ లాండ్స్టీనర్ అంతకు ముందంతా అనుకునే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని, కర్ల్ లాండ్స్టీనర్ వారు ఈ యొక్క బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్న తర్వాత ఈ సమస్య అనేది తగ్గిందనమాట. ఈ వీడియోలో ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ మాత్రమే తెలుసుకుందాం. ఆర్హెచ్ టైపింగ్ గురించి దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు కర్ల్ లాండ్స్టీనర్ అనే అతను సైంటిస్ట్ ఏం తెలుసుకున్నారంటే, మనకి బ్లడ్లో ఆర్బీసీ సెల్స్ ఉన్నాయి కదా, సో ఆర్బీసీ సెల్స్ యొక్క సర్ఫేస్ పైన మనకేంటంటే యాంటీజెన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఓకే, సో ఇప్పుడు మామూలుగా మనకి ఈ యాంటీజెన్స్ ప్రెజెంట్ అయింటే యాంటీబాడీస్ కూడా సేమ్గా ప్రెజెంట్ అయింటే దీనికి కరస్పాండింగ్గా, సో అప్పుడు ఈ యాంటీజెన్ ఈ యాంటీబాడీ రియాక్ట్ అయ్యి మనకి అగ్లూటినేషన్ అనే ఒక రియాక్షన్ అనేది చూపిస్తుంది. అది ఇమ్యూనోలాజికల్ రియాక్షన్ అనమాట. బ్లడ్లో మనకి సీరం అనేది వేరు అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వేరు, సెల్స్ అనేది వేరు. ఇక్కడ ఆర్బీసీ సెల్స్ యొక్క సర్ఫేస్ పైన యాంటీజెన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ యాంటీజెన్స్ని అగ్లూటినోజెన్స్ అని కూడా అంటాం. సో యాంటీజెన్ యాంటీబాడీ ఈ రియాక్షన్ వల్ల అగ్లూటినేషన్ వస్తుంది. ఇక్కడ ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పైన మనకి ఈ యొక్క యాంటీజెన్స్ ఉన్నాయి. సో వీటిని ఈ యాంటీజెన్స్ని అగ్లూటినోజెన్స్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్యాథోజెన్ అనుకోండి, సపోజ్ ప్యాథోజెన్ ఏం చేస్తుంది, ప్యాథో అంటే డిసీజ్, జెన్ అంటే కాజింగ్. సో ప్యాథోజెన్ ఏం చేస్తుంది, డిసీజ్ని కలగజేస్తుంది. ఇక్కడ అగ్లూటినోజెన్ ఏం చేయాలి, అగ్లూటినేషన్ని కలగజేయాలి. అదేవిధంగా ఇక్కడ అందుకే ఈ యొక్క ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పైన యాంటీజెన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి, వాటిని మనం అగ్లూటినోజెన్స్ అని కూడా అంటాం. సో కర్ల్ లాండ్స్టీనర్ ఇది తెలుసుకున్నాడు. ఈ యొక్క ఆర్బీసీ సర్ఫేస్ పైన టూ యాంటీజెన్స్ అనేది కనుక్కున్నాడు. ఒకటి వచ్చి ఏ యాంటీజెన్ అని, ఇంకొకటి బి యాంటీజెన్ అని. సో ఈ యొక్క యాంటీజెన్స్ ఆర్బీసీస్లో తెలుసుకున్నారు. దాని తర్వాత ప్లాస్మాలో కరస్పాండింగ్ యాంటీబాడీస్ అనేవి ఉన్నాయి. సో యాంటీజెన్స్ అక్కడ ఉన్నాయి, యాంటీబాడీస్ ఇక్కడ ఉన్నాయి, సో ప్లాస్మాలో. సో యాంటీబాడీస్ని యాంటీ ఏ లేదా లేకపోతే ఆల్ఫా యాంటీబాడీ అని, యాంటీ బి లేకపోతే బీటా యాంటీబాడీ అని రెండిటికి పేర్లు పెట్టడం అయితే జరిగింది. ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ వచ్చి అగ్లూటినిన్స్ అనొచ్చు, వీటిని అగ్లూటినోజెన్స్ అనొచ్చు, వీటిని అగ్లూటినిన్స్ అనొచ్చు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు 3 మార్క్స్లో వాట్ ఆర్ ద అగ్లూటినిన్స్ అని అడిగేయచ్చు, వాట్ ఆర్ ద అగ్లూటినోజెన్స్ అని అడిగేయచ్చు, ఏంది ఇది అనకుండా కన్ఫ్యూజన్ లేకుండా వీటిని ఇట్లంటాం వీటిని అట్లంటామని ఒక పేరు అయితే తెలిసి పెట్టుకోండి. ఆర్బీసీస్ యొక్క సర్ఫేస్ పైన యాంటీజెన్స్ రెండు ప్రెజెంట్ అయినాయి, ఓకే ఏబి అని. ఇక్కడ మనకి యాంటీబాడీస్ ప్లాస్మాలో ఆల్ఫా బీటా లేకపోతే యాంటీ ఏ అని యాంటీ బి అని కరస్పాండింగ్ యాంటీబాడీస్ యాంటీజెన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క ఆర్బీసీలో ఏ యాంటీజెన్ ప్రెజెంట్ అయ్యింది అనుకోండి, దానికి కరస్పాండింగ్ అంటే ఏంటి, దానికి సేమ్గా ప్లాస్మాలో యాంటీ ఏ అనేది ప్రెజెంట్ అయి ఉండకూడదు అనమాట. సో ఆయన రూల్ ప్రకారం ఒకవేళ రెండు ప్రెజెంట్ అయి ఉన్నాయంటే క్లంపింగ్ జరుగుతుంది, అగ్లూటినేషన్ అనేది జరుగుతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని కర్ల్ లాండ్స్టీనర్ అనే అతను బ్లడ్ గ్రూప్స్ని
డిస్కవర్ చేశారు. సో అందుకని దీన్ని మనం లాన్స్టీనర్ లా ఫర్ బ్లడ్ గ్రూపింగ్ అని అనొచ్చు అనమాట. లాన్స్టీనర్ లా ఓన్లీ రెండు పాయింట్లు. ఒకవేళ మీకు 3 మార్క్స్ కడిగితే రాయండి, 5 మార్క్స్ కడిగినా రాయండి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫిజియాలజీలో ఏంటంటే బిగ్ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చేసుకోవాలి. సో దాంట్లోనే స్మాల్ క్వశ్చన్స్కి ఏ రకంగా మనం ఆన్సర్ చేయొచ్చు అని తెలుస్తుంది. ఇక్కడే మనకి ఒక 3-4 క్వశ్చన్స్ వచ్చేసినాయి అనమాట. కర్ల్ లాస్టినర్స్ లా అంటే ఏమో అడగచ్చు, ఒకవేళ అగ్లూటినోజెన్స్ అంటే ఏమో అడగచ్చు, అగ్లూటినిన్స్ అంటే ఏమో అడగచ్చు. దాని తర్వాత కర్ల్ లాన్స్టీనర్ ఎప్పుడు ఈ యొక్క బ్లడ్ గ్రూప్స్ని కనుగొన్నారు అని అడగచ్చు, రకరకాలుగా అడగచ్చు అనమాట. కర్ల్ లాన్స్టీనర్ అనే అతను ఈ యొక్క ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ అని, ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అని రెండు సిస్టమ్లు ముఖ్యంగా అతను కనుగొన్నాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ దేనిపైన ఆధారంగా చేసుకుని అంటే ఆర్బీసీస్లో మనకి యాంటీజెన్స్ ప్రెజెంట్ అయినాయి కదా, ఈ సర్ఫేస్ పైన యాంటీజెన్స్ ఉన్నాయా లేదా, యాబ్సెన్సా ప్రెజెన్సా, దాన్ని బట్టి బ్లడ్ గ్రూప్స్ అనేది 4 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చి ఏ అని, ఒకటి వచ్చి బి అని, ఒకటి వచ్చి ఏబి అని, ఇంకొకటి వచ్చి ఓ అని. ఈ రకంగా 4 బ్లడ్ గ్రూప్స్ని అయితే కనుగొన్నారు. ఆర్బీసీస్ పైన సర్ఫేస్లో మనకి ఈ యాంటీజెన్స్ ప్రెజెంట్ అయినాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మనం ఆర్బీసీ యొక్క ఫంక్షన్స్లో రాసేటప్పుడు కూడా ఈ ఆర్బీసీ ఎందుకు పనికొస్తుందంటే ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ అని కూడా చదివినాం, ఒకసారి గుర్తు చేసుకోండి. సో ఈ రకంగా ఇక్కడ యాంటీజెన్స్ అనేది ఆర్బీసీస్లో ఉంటాయి. అఫ్కోర్స్ మనకి ఏదైనా యాంటీజెన్స్ బయట నుండి వచ్చినాయనుకోండి, ఒక ఫారిన్ పార్టికల్ని మామూలుగా యాంటీజెన్ అని అంటామని మన ఇమ్యూనాలజీలో చదివినాం అనమాట కదా. సో ఇప్పుడు ఒక ఫారిన్ పార్టికల్ని యాంటీజెన్ అన్నప్పుడు యాంటీబాడీస్ అనేవి సీరంలో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎక్కడ ప్రెజెంట్ అయింటాయి, సీరంలోనే ప్రెజెంట్ అయింటాయి. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్ నథింగ్ బట్ యాంటీబాడీస్ అనమాట. సో ఆ రకంగా సీరం అనేది ఎప్పుడు ఈ యొక్క ప్లాస్మాలో, ప్లాస్మా ఆర్ సీరం, సో ఇక్కడ ముఖ్యంగా ప్లాస్మా తీసుకుందాం, ప్లాస్మాలో ఎక్కువగా మనకి ఈ యాంటీబాడీస్ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఆ రకంగా యాంటీబాడీస్ ఇక్కడ ఉంటాయి, యాంటీజెన్ సర్ఫేస్ పైన ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మనకి ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ నీట్గా వచ్చేసినట్లే. సో ఇప్పుడు ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూప్ అండ్ ఓ గ్రూప్ ఏ విధంగా డిఫరెన్షియేట్ చేశారు, ఇది ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో కర్ల్ లాన్స్టీనర్ చెప్పిన విధంగా మనకి ప్రెజెన్స్ ర్యాప్సెన్స్ ఆఫ్ యాంటీజెన్స్, ఆర్బీసీ పైన యాంటీజెన్స్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి బ్లడ్ గ్రూప్స్ని అయితే డిఫరెన్షియేట్ చేశాం రకరకాలుగా. సో 4 టైప్స్గా ఇప్పుడు చూద్దాం. ఆర్బీసీ యొక్క యాంటీజెన్లో ప్రెజెంటా యాబ్సెంటా దాన్ని బట్టి కదా మనకి గ్రూప్స్ అనేవి ఉన్నాయి అని చెప్పినాం. సో చూడండి, ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పైన యాంటీజెన్ ఏ ప్రెజెంట్ అయింటే, సో చూడండి ఇది ఒక ఆర్బీసీ అనుకుంటే దానిపైన ఏ యాంటీజెన్స్ ప్రెజెంట్ అయి ఉంటే దాని కరస్పాండింగ్ యాంటీబాడీస్ ఏ అనేది యాబ్సెంట్ అయి ఉండాలి ప్లాస్మాలో. ఓకే, ఇప్పుడు యాంటీజెన్ బి అనేది సర్ఫేస్ పైన ప్రెజెంట్ అయి ఉంటే ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పైన కరస్పాండింగ్ యాంటీబాడీ బి అనేది యాబ్సెంట్ అయి ఉండాలి. ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటే ఇక్కడ యాబ్సెంట్ అయి ఉండాలి. ఇక్కడ యాంటీజెన్ ఏ అనేది ఏబి ప్రెజెంట్ అయి ఉంటే సర్ఫేస్ పైన యాంటీజెన్లో ఏబి అనేది ప్రెజెంట్ అయింటే యాంటీబాడీ ఏబి అనేది యాబ్సెంట్ అయి ఉండాలి ప్లాస్మాలో. ఇప్పుడు యాంటీజెన్ ఏబి అనేది రెండూ కూడా యాబ్సెంట్ అయి ఉంటే ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పైన యాంటీబాడీస్ రెండూ కూడా ఇక్కడ ప్రెజెంట్. ఇప్పుడు యాంటీజెన్ ఏలో ఏ యాంటీజెన్ ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పైన ప్రెజెంట్ అయి ఉంటే సో దీన్ని ఏ గ్రూప్ అని అంటాం. యాంటీజెన్ బి అనేది ప్రెజెంట్ అయింటే బి గ్రూప్ అంటాం. యాంటీజెన్ ఏబి రెండు ప్రెజెంట్ అయింటే ఏబి గ్రూప్ అంటాం. యాంటీజెన్ ఏబి రెండు యాబ్సెంట్ అయింటే దాన్ని ఓ గ్రూప్ అంటాం. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు యాంటీజెన్ ఇక్కడ ప్రెజెంట్ అయింది కాబట్టి యాంటీబాడీ కూడా ప్రెజెంట్ అయిందనుకోండి, అగ్లూటినేషన్ అనేది తెలుస్తుంది. సో అగ్లూటినేషన్ని ఈ విధంగా అనొచ్చు, క్లంపింగ్ అనేది ఇట్లుండొచ్చు. ఒక ఫ్లూయిడ్ అనుకోండి, క్లంపింగ్ ఏమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, బి యాంటీజెన్ ప్రెజెంట్ అయిందంట, సో కరస్పాండింగ్ యాంటీబాడీ అనేది కూడా ప్రెజెంట్ అయినింది అనుకోండి, అగ్లూటినేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏబి అనేవి రెండు ప్రెజెంట్ అయినాయి, అక్కడ రెండు ప్రెజెంట్ అయ్యి ఉంటే ఒకవేళ అగ్లూటినేషన్ ఉంటుంది. మనము ఈ యొక్క పేషెంట్ దగ్గర నుంచి ఆర్బీసీ మాత్రమే మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఆర్బీసీని ప్రజెంట్ చేసుకొని మాత్రమే మనము
ఈ యొక్క గ్రూపింగ్ అనేది చూస్తాం. ఓకే, ప్లాస్మా సపరేట్ ఏం చెయ్యము, జస్ట్ ఫింగర్ ప్రిక్ చేస్తాం, ఇట్లా ఒక డ్రాప్ వేస్తాం, టెస్ట్ చేస్తాం. అది ఎలా అంటే, ఇక్కడ యాంటీబాడీస్ అనేది మనం ల్యాబ్లో యాంటీ సీరాస్ రూపంలో మనం పెట్టుకుంటాం. ఓకే, మనకు తెలుసు కదా యాంటీ సీరాస్, యాంటీ సీరా ఏ, యాంటీ సీరా బి, యాంటీ సీరా ఓ అని మూడు ఉంటాయి కదా. ఒకటి వచ్చి బ్లూ కలర్లో, ఎల్లో కలర్లో, అండ్ ఇది కలర్లెస్ వాటరీగా. ఇప్పుడు చూస్తే మనం పేషెంట్ దగ్గర నుంచి ఒక స్లైడ్లో ఆర్హెచ్ టైపింగ్ కాకుండా ఇది ఓన్లీ పాజిటివ్గా నెగిటివ్గా కాకుండా ఏ గ్రూప్ అని తెలుసుకుంటాం. దీంట్లో పేషెంట్ దగ్గర నుంచి ఒక డ్రాప్ అనేది, ఒక టూ డ్రాప్స్ అనేది వేసుకుంటాం. ఆర్హెచ్ కూడా ఉందనుకోండి, త్రీ డ్రాప్స్ వేసుకోవాలి. సో టూ డ్రాప్స్లో మనం ఏ గ్రూప్ అని తెలుసుకుంటాం. సో దీంట్లో చూద్దాం ఏ గ్రూప్ అనేది. టూ డ్రాప్స్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏమున్నాయి, ఆర్బీసీ ఉన్నాయి. సో దీంట్లో ఏ యాంటీజెన్ ప్రెజెంట్ అయింది ఆర్బీసీ సర్ఫేస్ పైన మనకి తెలియదు. ఇది ఎలా తెలుస్తుంది, ఒకవేళ కనిపించేలాగా మనం ఎలా చేయొచ్చు అంటే, వన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అనేది వేసుకున్న తర్వాత యాంటీ సీరాస్ అనేది ఏబి ఉంది. సో ఓ అనేది పక్కన పెడదాం. ఏబి యాంటీ సీరాస్ ఉందన్నమాట. ఏబి యాంటీ సీరాస్ అనేది దీంట్లో వేసుకుంటాం. సో అప్పుడు దీంట్లో ఏమున్నట్లు, యాంటీబాడీస్ ఉన్నట్లు కదా. సో ఏ యాంటీబాడీ ఈ చుక్క, బి యాంటీబాడీ ఈ చుక్క, ఏబి అని చూసుకున్నాం. దీంట్లో ఆల్రెడీ ఏమున్నాయి, ఆర్బీసీ సెల్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఆర్బీసీ సెల్స్ యొక్క సర్ఫేస్ పైన ఏ అనేది ప్రెజెంట్ అయిందనుకోండి, కరస్పాండింగ్ యాంటీబాడీ మనం యాడ్ చేసాం, యాంటీబాడీ. సో ఇక్కడ ఏమున్నట్లు, యాంటీ జెన్ ఉన్నట్లు. ఓకే, సో ఇవి రెండు ఒకే చోటు ఉంటే మనకు క్లంప్ జరుగుతుంది కదా, క్లంప్ జరుగుతుంది. సో మనం ఈ క్లంప్ ద్వారా ఏం చెప్పచ్చు, ఈ యొక్క ఆర్బీసీ పైన ఏ యాంటీజెన్ ఉంది అని చెప్పచ్చు, అవునా కదా. సో ఈ ఆర్బీసీ పైన ఏ యాంటీజెన్ ప్రజెంట్ అయ్యి ఉంది అని మనం చెప్పచ్చు ఈజీగా. సో ఇప్పుడు సపోజ్ బి యాంటీ సీరా అనేది మనం ఈ బ్లడ్కి కలిపామనుకోండి. ఒకవేళ ఈ డ్రాప్లో ఏ యాంటీజెన్ ప్రజెంట్ అయింది అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఏ యాంటీజెన్ ఉంది అని చెప్తాను కదా, ఇక్కడ ఈ దీంట్లో ఏ యాంటీజెన్ ఉంటుంది కదా, సో బి యాంటీజెన్ ఉండదు కదా, అప్పుడు ఇక్కడ ఎటువంటి క్లంపింగ్ అనేది జరగదన్నమాట. గ్రూపింగ్ అనేది ఏ విధంగా చేస్తామో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. మనకి ఫోర్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి కదా, మెయిన్గా ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏబి గ్రూప్ అని, ఓ గ్రూప్ అని ఉంది అని చెప్పుకున్నాం కదా. సో ఇది ఏ విధంగా మనకి క్లంప్స్ అనేది కనిపిస్తాయి. సో ఈ టూ డ్రాప్స్లో ఇది ఏ అని, ఇది బి అని లేబుల్ చేసుకుంటాం. సో ఎందుకు లేబుల్ చేసుకుంటామంటే, ఈ యాంటీ సీరాస్ వేస్తాం కదా అందుకని. సో ఏ గ్రూప్లో మనకి క్లంప్స్ అనేది చూస్తాం, బి గ్రూప్లో ఎటువంటి క్లంప్స్ చూడం. ఓకే, ఇలా కనిపిస్తే మనకి అది ఏ గ్రూప్ అని అర్థం. సో ఇక్కడ సెకండ్ వన్లో చూసుకుందాం, బి గ్రూప్ అని ఏ విధంగా చెప్తామంటే, సో ఏలో ఎటువంటి క్లంప్ ఉండదు, బీలో క్లంప్ ఉంటుంది. సో అలాంటి వాటిని బి గ్రూప్ అని చెప్తాం. ఇక్కడ ఏబి గ్రూప్ అంటే రెండిట్లోనూ క్లంప్స్ అనేవి ఉంటాయన్నమాట, అది ఏబి గ్రూప్ అని. ఓ గ్రూప్ అంటే ఏలోనూ క్లంప్ ఉండదు, బీలోనూ క్లంప్ ఉండదు. అప్పుడు ఈ యొక్క ఆర్బీసీ సర్ఫేస్ పైన ఏమీ లేదు అని అర్థం. సో ఆల్రెడీ చెప్పాయి కదా, యాంటీజెన్ ఏబి అనేది అబ్సెంట్ అయి ఉంటే యాంటీబాడీస్ అనేవి ఏబీలో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇలాంటి ఆర్బీసీ వచ్చి సేఫ్ అన్నమాట, దేనికి రియాక్ట్ కాదు, దేనికి మనకు అగ్లూటినేషన్ అనేది జరగదు. ఓకే, సో ఏబిఓ సిస్టమ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఆర్హెచ్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ వీడియోలో, అండ్ ఏబీఓలో కూడా మ్యాచింగ్, మిస్ మ్యాచింగ్ దాని గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఏబీఓ సిస్టమ్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఫిజియాలజీలో నేను ఒకసారి సిలబస్ చూపిస్తా చూడండి. ఇక్కడ మనం బ్లడ్ గ్రూప్స్ వరకు వచ్చాం, ఇంకా నేను ప్లేట్లెట్స్లో ప్లేట్లెట్స్ యొక్క డిసీజెస్ గురించి చెప్పలేదు. సో దాని గురించి కంటిన్యూ చేస్తాను. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్స్ అన్నీ చూడండి మీకు డౌట్గా ఉంటే. అండ్ నా ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్.